హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఉర్మిస్ గార్డెనింగ్ అండ్ కుకింగ్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఉసిరికాయ నిల్వ పచ్చడి. చాలామంది ఉసిరికాయ పచ్చడి అంటే నిల్వ ఉండదు, త్వరగా పాడైపోతుంది అని అంటుంటారు కదా. కానీ ఒకసారి నేను చెప్పే విధంగా ఈ కొలతలతో చేసి చూడండి. సంవత్సరం మొత్తం కూడా కలర్ కానీ రుచి కానీ అస్సలు తగ్గదు. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇలా చేసుకుంటే. కొత్తగా పచ్చళ్ళు చేయాలి అనుకునేవారు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. ఇలా వేడి వేడి అన్నంలో 2 కాయల ఉసిరికాయ పచ్చడి వేసుకుని తిన్నారంటే పుల్లగా కారంగా అబ్బా భలే ఉంటుంది ఉసిరికాయ పచ్చడి. చెప్తుంటేనే నోరూరిపోతుంది కదా మీకు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉసిరికాయ నిల్వ పచ్చడి చేయటానికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం చూసేద్దాం. ముందుగా ఉసిరికాయలు కొనేటప్పుడు మీరు కాయ సైజు కొంచెం పెద్దగా ఉండి ముదురుకాయలు చూసి తీసుకోండి. అదే చిన్న కాయలు అయితే లేతగా ఉండి నీరు ఎక్కువగా ఉంటుంది, దానివల్ల కాయలు వేయించేటప్పుడు మెత్తగా అయిపోయి పచ్చడి పాడైపోతుంది. మీకు వీలైనంత వరకు కొంచెం కాయలు పెద్దగా ఉన్న ముదురు ఉసిరికాయలు తీసుకోండి. వీటిని శుభ్రంగా 1 తడిగుడ్డతో తుడిచి 10 నిమిషాలు ఫ్యాన్ గాలి కింద ఆరపెట్టుకొని 1 పిన్నీస్తో ఉసిరికాయ చుట్టూత 4 గాట్లు పెట్టుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి 1 కేజీ ఉసిరికాయలు తీసుకున్నట్టు. 1 కేజీ ఉసిరికాయలకి 25 గ్రాముల మెంతులు తీసుకోవాలి. తర్వాత 1/4 కేజీ కారం. ఇందులో మసాలాలు ఏమీ వేయకుండా పట్టించిన గొడ్డు కారం తీసుకోవాలి. తర్వాత సాల్ట్ 200 గ్రాములు, ఆవాలు 100 గ్రాములు, నెక్స్ట్ చింతపండు 300 గ్రాములు వేసుకోవాలి. చింతపండులో పీచు పిక్కలు ఏమీ లేకుండా చూసి శుభ్రంగా 1 సారి కడిగి చింతపండు మునిగే వరకు నీళ్లు వేసుకొని నానబెట్టుకోవాలి. ఇలా చేసుకున్నాక ఇప్పుడు ఉసిరికాయలు, ఆవాలు, మెంతుల్ని వేయించుకొని తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి 1 బాండిల్లో ఆవాలను వేసి డ్రైగా వేయించుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి నిదానంగా 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. చూడండి, ఆవాలు వేగి ఇలా చిటపటలాడుతున్నప్పుడు వీటిని 1 బౌల్లోకి తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత పొడిగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. తర్వాత అదే బాండిల్లో మెంతులు వేసి 2 నిమిషాలు వేయించి తీసుకోవాలి. చూడండి, ఇవి కూడా వేగిన తర్వాత మంచి వాసన వస్తూ ఇలా చిటపటలాడుతున్నప్పుడు 1 బౌల్లోకి వేసుకొని చల్లారాక పొడిగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఉసిరికాయలు వేసి వేయించుకోవాలి. ఉసిరికాయలు ఫ్రై చేసేటప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టి మీరు ఉసిరికాయలని కలబెడుతూనే వేయించుకోవాలండి. 10 నిమిషాలు వేయించుకున్నాక ఉసిరికాయలు ఇలా బ్రౌన్ కలర్లోకి రాగానే వీటిని 1 ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఇలానే మిగిలిన ఉసిరికాయలు కూడా వేసి వేయించి తీసుకోండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని చింతపండు గుజ్జును ఉడికించుకోవాలి. చూడండి, మనం 300 గ్రాముల చింతపండును నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు నుండి ఇలా చిక్కటి రసాన్ని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ రసాన్ని మంటని హై హీట్లో పెట్టి 20 నిమిషాలు ఉడికించుకుంటే ఈ విధంగా చిక్కటి గుజ్జులాగా వస్తుంది. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి 2 టీ స్పూన్ల నిమ్మరసాన్ని వేసుకోవాలి. ఇలా నిమ్మరసం వేసుకోవడం వల్ల పచ్చడి రుచి కానీ కలర్ కానీ సంవత్సరం రోజులు మొత్తం కూడాను అస్సలు తగ్గదు. మీరు పచ్చడి చేసుకున్నప్పుడు ఉన్న రుచి పచ్చడి అయిపోయే వరకు కూడా అదే రుచితో ఉంటుంది. చూస్తున్నారు కదా, చింతపండు గుజ్జుని ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా చూసుకోండి. ఇక ఇప్పుడు స్టవ్ మంటని ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి చింతపండు గుజ్జుని. బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందు రెడీ చేసి పెట్టుకున్న కారాన్ని వేసుకోవాలి. ఇదంతా ఉండలుగా లేకుండా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక సాల్ట్ని వేసుకోండి. తర్వాత మనం ముందు వేయించి గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవపిండిని వేసుకోవాలి. అలాగే మెంతిపిండిని కూడా వేసుకోండి. ఇప్పుడు మొత్తం అన్నీ కూడాను బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న ఈ పేస్ట్ని ఇప్పుడు మనం ఉసిరికాయ పచ్చడి కలుపుకుని 1 బేసిన్లోకి వేసుకుందాం. తర్వాత వేయించి పెట్టుకున్న ఉసిరికాయలను వేసుకోవాలి. ఇప్పుడు 3 వెల్లుల్లిపాయ గడ్డల్ని తొక్కవలిచి వేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ అంతా ఉసిరికాయలకి పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇలా పచ్చడి మొత్తం బాగా కలుపుకున్నాక పక్కన పెట్టి పోపు వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి బాండిల్ పెట్టి 600 గ్రాముల పల్లీ నూనె వేసుకోవాలి. పోపుకి శనగ నూనె వేసుకుంటే పచ్చడి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి.
ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 వెల్లుల్లిపాయ గడ్డల్ని తొక్కవలిచి వేసుకోండి. మంటని లో హీట్లో పెట్టుకొని 1 నిమిషం ఫ్రై అవ్వనిచ్చి ఆవాలు, సాయి మినపప్పు, జీలకర్ర కలిపిన 50 గ్రాముల పోపు దినుసులు వేసుకోవాలి. పల్లీ నూనెతో పోపు వేసుకునేటప్పుడు ఇలా బబుల్స్ వస్తాయండి. మీరు పోపుకి కొంచెం పెద్ద బాండిల్ పెట్టుకుంటే ఆయిల్ కింద పడకుండా ఉంటుంది. పోపు దినుసులు చిటపటలాడిన తర్వాత 20 గ్రాముల ఎండుమిర్చిని వేసుకోండి. ఇవి కాస్త కలర్ చేంజ్ అవుతున్నాయన్నప్పుడు 1/2 టీ స్పూన్ పసుపును వేసుకొని స్టవ్ మంటని ఆఫ్ చేసేయండి. ఆయిల్ బాగా హీట్ అయ్యి ఉంటుంది కాబట్టి ఆ వేడికి పసుపు పచ్చి వాసన అనేది పోతుంది. ఇప్పుడు ఇక పోపుని ఫ్యాన్ గాలి కింద బాగా చల్లారబెట్టుకొని పచ్చడిలో వేసుకోవాలి. ఇదిగోండి పోపు బాగా చల్లారిపోయింది. ఇప్పుడు పచ్చడిలో వేసుకొని పోపు పచ్చడి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక ఒకసారి టేస్ట్ చూడండి. ఏమైనా మీ టేస్ట్కి సాల్ట్ తగ్గినట్లు అనిపిస్తే కనుక కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోండి. సాల్ట్ కరెక్ట్గా ఉంటేనే పచ్చడి పాడవకుండా ఉంటుందండి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. నేను చెప్పిన కొలతల ప్రకారం మీరు ఉసిరికాయ పచ్చడిని చేసుకున్నారంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. నేను డిస్క్రిప్షన్లో కూడా మెజర్మెంట్స్ని పెడతాను, మీరు చూసి డీటెయిల్గా చదువుకొని చేసుకోండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ఇలా చేసుకుంటే. మీరు ఈ పచ్చడిని పింగాణి జాడీలో కానీ లేదంటే 1 8 ప్లాస్టిక్ బాక్స్లో కానీ వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మన క్లైమేట్ని బట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కలర్ కానీ రుచి కానీ అస్సలు తగ్గదు. మీరు కూడా ఇలా చేసుకొని అప్పటికప్పుడు వేడి వేడిగా అన్నం వండి ఇలా వేసుకుని తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్స్ కింద మీ రిప్లైని నాకు షేర్ చేయండి. మీకు ఉసిరికాయ పచ్చడి అంటే ఇష్టముంటే గనక ఫ్రెండ్స్ ఈ వీడియోను ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.